ఎప్పుడైనా బాగా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నప్పుడు ఈ ఆయిల్ పెట్టుకొని అలా మసాజ్ చేసుకుంటూ మర్దన్ చేసుకుంటూ మనం అలా ఫింగర్స్ తోటి అలా స్మూత్గా అనుకుంటుంటే మైండ్ అంతా రిలీఫ్గా, అండ్ చాలా స్ట్రెస్ గురైనప్పుడు కూడా చాలా రిలీఫ్గా ఉంటుందన్నమాట ఈ ఆయిల్ అయితే. సో ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు ఈ ఆయిల్ అసలు ఎలా ఉంది ఏంటి అనేది నేను చెప్తాను. ఒకసారి మీరు ఫస్ట్ అయితే చూడండి, వీడియో అయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, ఓకేనా? హాయ్ అండి, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆది రాది. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, చాలామంది కూడా అక్క మీ హెయిర్ ఎందుకు అంత సన్నగా ఉంది, అక్క మీ హెయిర్ ఏంటి అంత సన్నగా అంత పొట్టిగా ఉంది అనేసి చాలామంది కామెంట్ సెక్షన్ కామెంట్ చేశారనమాట. సో నేను అలా అడుగుతున్నప్పుడు నేను ఆలోచిస్తున్న హెయిర్ ఎందుకు ఇంత తగ్గిపోతుంది అసలు ఏంటి అనేసి చాలా ఆలోచించాలి. మనం ఎక్కువ ఆలోచించడం వల్ల కూడా మన హెయిర్ అనేది ఊడిపోతుంది కదా. సో ఈరోజు అయితే నేను మీకు ఫస్ట్ అయితే నా హెయిర్ ఈ మధ్య ఎందుకు ఇంత పొడుగ్గా ఇంత లావుగా ఉండడానికి అనే కారణం ఏంటి అనేసి చెప్దామనేసి ట్రై చేస్తున్నాను అనమాట. సో ఈ మధ్యలో నాకు ఒక 2 మంత్స్లో నాకు నా హెయిర్ ఫాల్ అనేది తగ్గింది, హెయిర్ అనేది ఇంత లావుగా అవ్వడం కూడా జరిగింది. యాక్చువల్లీ ఏంటంటే ఇంతకుముందు నా హెయిర్ అనేది ఇంత లావే లేదు, ఇంత పొడుగ్గా కూడా లేదనమాట, కనిపిస్తుంది కదా మీకైతే. సో చాలామంది నన్ను లాస్ట్ టైం అడిగారు అనమాట. సో అందుకనేసి ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను. ఈ నేను ఇప్పుడు మీకైతే ఒక హెయిర్ ఆయిల్ అని చూపిస్తాను. ఈ హెయిర్ ఆయిల్ వచ్చేసి నేను ఒక 2 మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను అనమాట. సో చూసారా, బాటిల్ కూడా సగమే ఉందనమాట, అయిపోవచ్చింది బాటిల్ కూడా. సో అయిపోవచ్చినప్పుడు మీకు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి మన ఆయుర్వేదిక్ ట్రెడిషనల్ హెయిర్ ఆయిల్ అనమాట. సో ఆయుర్వేదిక్ ఆయిల్ అనేది యూస్ చేస్తున్నాను నేనైతే. హెయిర్ ఫాల్ అనేది చాలా అంటే చాలా తగ్గిపోయిందండి. అసలు నాకు చూసి ది బెస్ట్ హెయిర్ ఆయిల్ అనుకుంటాను నేను. ఈ అంటే మనకు హెయిర్కి షాంపూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ అలాంటి కూడా మన ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ అనేది బెస్ట్ అనిపించింది నాకైతే. సో ఇది వచ్చేసి నేను నాకు మా ఫ్రెండ్ చెప్పింది అనమాట. సో తను చెప్పిన తర్వాతే నేను యూజ్ చేశాను. ఈ హెయిర్ ఆయిల్ పెట్టుకున్న తర్వాత మనం హెయిర్కి ఇలా మసాజ్ చేసుకుంటే ఒక 5 to 10 మినిట్స్ ఉంటే కనుక సరిపోతుంది. ఒకవేళ మనం ముందు రోజు హెడ్ బాత్ చేసేమాటైతే ఇంకా నైట్ పెట్టేసుకుని ముందు రోజు హెడ్ బాత్ చేసుకున్నా కానీ సరిపోతుంది అనమాట. సో అలాగా ఈ హెయిర్ ఆయిల్ అనేది వాడడం వల్ల మన హెయిర్ ఉన్న డ్రాండఫ్ అండ్ మన హెయిర్ సిల్కీగా అండ్ స్మూత్గా అండ్ లాంగ్ పెరగడానికి కూడా చాలా అనేది చాలా ట్రై చేస్తుంది అనమాట, చాలా వర్క్ అవుతుంది కూడా. సో బాటిల్ అయితే అయిపోయింది. సో అందుకనేసి మీకు మళ్ళీ ఇప్పుడు నేను చూపిద్దామని చెప్పేసి సపరేట్గా వీడియో షూట్ చేస్తూ మీకు చెప్తున్నాను. సో ఇలాగ పెట్టుకుంటే అసలు ఆయిల్ అయితే ఎంత స్మెల్ వస్తుంది అంటే అంత స్మెల్ ఎంత మంచి వాసన వస్తుందో తెలుసా, అసలు అంత మంచి వాసన వస్తుంది అనమాట. అంటే ఆయుర్వేదిక్ ఆయిల్ కాబట్టి ఇలానే ఉంటుందన్నమాట. సో అది ఇలా పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఇలా మనకే మనమే మసాజ్ చేసుకుంటూ కనుక ఫ్రీగా రిలీఫ్గా అనిపిస్తే ఇంకా ఎంత బాగుంటుందండి, అంత బాగుంటుందండి ఈ హెయిర్ ఆయిల్ అనేది. డెఫినెట్గా ఒకసారి ఈ హెయిర్ ఆయిల్ ఎవరైనా బై చేసుకోవాలనుకుంటే ఇంకా నేను గ్రూప్ నెంబర్స్ అవి అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. ఖచ్చితంగా అయితే బై చేసుకొని ట్రై చేయను. ఒక్కసారి కనుక బై చేసుకుంటే మీకే అర్థమవుతుంది ఈ హెయిర్ ఆయిల్ ఎంత యూజ్ అవుతుంది ఏంటి అనేది. డెఫినెట్గా యూజ్ అవుతుంది అనమాట, ఓకేనా? నేనైతే ఇప్పుడు సాయంత్రం హెడ్ బాత్ చేద్దామని చెప్పేసి హెయిర్కి అనేది ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను అనమాట. ఆయుర్వేదిక్ ఆయిల్ అంటేనే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏమి ఉండవండి, డెఫినెట్గా కూడా ట్రై చేయండి, ఓకేనా? సో ఈ ఆయిల్ అనేది అప్లై చేసినాక నా హెయిర్ అయితే ఇదే అనమాట ఊడిపోయింది, మీకు కనిపిస్తుంది కదా. సో ఇది అంతే, జస్ట్ 2 పీసెస్ మాత్రమే. నేను ఇప్పుడు వాడి కూడా చాలా రోజులు అవుతుంది కాబట్టి సో అందుకని చెప్పేసి చెప్తున్నాను అనమాట. జస్ట్ ఇదే నా హెయిర్ అయితే ఆయిల్ ఊడిపోయింది, డిఫరెంట్గా యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా ఒకసారి బై చేసుకొని ట్రై చేయడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా?